మీడియా సోదరులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. మరి హైదరాబాద్ ఎమ్మెల్యే అనిల్ బాబుని మీడియా పంపగా మాట్లాడుతూ ఉన్నాను. ఇవాళ అసెంబ్లీలో రెండు బిల్లులు ప్రవేశపెట్టడం జరిగింది. ఒకటి ఎన్టీఆర్ యూనివర్సిటీ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు మీద బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చి వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అనే పేరు పెట్టడం జరిగింది. మరి ఎన్నో ఏళ్ళుగా ఎన్టీ రామారావు గారి పేరు మీద ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రసిద్ధి పొందింది. అటువంటి గొప్ప పేరును తొలగించి 2022లో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు పెట్టడం జరిగింది. దీనివల్ల ఎవరైతే మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారో, ఎవరైతే విదేశాల్లో ఉన్నారో వారందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. 5 ఏళ్ళకు ఒకసారి ఇండియా వచ్చి స్టడీ సర్టిఫికేట్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి మరి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో నుంచి స్టడీ సర్టిఫికేట్ తీసుకెళ్ళిన వాళ్ళందరూ కూడా మళ్ళీ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ స్టడీ సర్టిఫికేట్ తీసుకెళ్తుంటే అక్కడ వాళ్ళందరూ కూడా ఇది ఒక ఫేక్ సర్టిఫికేట్ అని మరి కామెంట్ చేయడం జరిగింది. కాబట్టి ఎన్నో ఇబ్బందులు పడుతున్న విదేశాల్లో ఉన్న మెడికల్ గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా అండగా ఉండడానికి వాళ్ళ నారా చంద్రబాబు నాయుడు గారు, హెల్త్ మినిస్టర్ గారు అందరూ కూడా బిల్లును పాస్ చేయడం జరిగింది. ఆ బిల్లు ప్రాముఖ్యత ఏంటంటే, ఏదైతే వైఎస్ఆర్ హెల్త్ నుంచి పేరు మీద ఉన్న ఆ పేరు తొలగించి వాళ్ళ ఎన్టీఆర్ హెల్త్ నుంచి పేరును మళ్ళీ బిల్లు పెట్టుకొని వాళ్ళు ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా డాక్టర్లు కూడా సంతోషిస్తున్నారు, విదేశాల్లో కూడా అందరూ కూడా మెడికల్ గ్రాడ్యుయేట్స్ చాలా సంతోషంగా ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని ముందు నడిపించిన నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక డాక్టర్గా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా 2వ బిల్లు ల్యాండ్ టైటిల్ యాక్ట్, ఏదైతే వైసీపీ ప్రభుత్వం కానీ వైసీపీ అధికారులు అక్రమంగా ప్రవేశపెట్టిన ల్యాండ్ టైటిల్ యాక్ట్ కూడా ఇవాళ బిల్లు ప్రవేశపెట్టిన దాన్ని తొలగించడం జరిగింది. ఈ బిల్లు వల్ల నష్టాలు ప్రజలందరూ కూడా చాలా భయపడిపోయారు. ఈ భయంతో జగన్మోహన్ రెడ్డి గారిని మన 2024 జరిగిన ఎలక్షన్స్లో మరి దూరంగా ఓడించడం జరిగింది. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు గుర్తు పెట్టుకొని ఒక అవినీతి పరుడు, దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి, ఇటువంటి అక్రమంగా దుర్మార్గం ఆలోచన చేసి ప్రజల్ని ఇబ్బంది పడుతున్న ఇటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రజలు సరైన బుద్ధి చెప్పారు. అదేవిధంగా ఇంకా కాదన్నట్టు దయ్యాలు వేదాలు ఒలించినట్టు ఇవాళ ఢిల్లీ వెళ్ళి ఇవాళ ఎక్కడైతే దుర్మార్గాలు జరిగిన వెనుకొండలో ఇద్దరు రౌడీ పీటర్ల మధ్య తగా జరిగితే అది రాజకీయ రంగుబులిమై ఢిల్లీ వెళ్ళి ఇవాళ ధర్నా చేస్తున్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారు సిగ్గుపడాలి. జగన్మోహన్ రెడ్డి గారు మీ వల్ల ఎన్నో కుటుంబాలు ఇవాళ పాదరాత్రులు నష్టపోయి ఉన్నారు. 30,000 మంది మీద అక్రమంగా కేసులు పెట్టడం జరిగింది. అదేవిధంగా 3,000 మంది మీద రౌడీ కిట్ ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా 600 మంది మీద మీడియా పెట్టి ఎన్నో కుటుంబాలు నష్టపోయేటట్లు చేయడం జరిగింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఓటమిని జీర్ణించుకోలేక ఇవాళ అక్రమంగా అవినీతిగా ఇవాళ ప్రజల్లోకి వచ్చావు. మళ్ళీ ప్రజాస్వామ్యాన్ని పాడు చేయడానికి వాళ్ళ ప్రజలందరూ కూడా జగన్న పాలలో శాంతియుతంగా బతుకుతున్నారు. అటువంటి శాంతియుత తొలగించి మరి అభద్రత భావన కలగ చేయడానికి ప్రజలకు రావడం జరిగింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఒకసారి ముఖ్యమంత్రి అవకాశం ఇచ్చారు. ఆ పీరియడ్ అయిపోయింది. నీకు ఎప్పుడు కూడా ప్రజలు నీకు మళ్ళీ ముఖ్యమంత్రి అవకాశం ఇవ్వరు. నువ్వు ప్రజల్లో రావడం కూడా ప్రజలు ఒప్పుకోవట్లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒక అవినీతి దుర్మార్గుడు, కాబట్టి ప్రజలకు దూరంగా ఉంటే మంచిదని మేలని చెప్పి మీడియా మొక్క తెలియజేస్తూ ఉన్నారు.